కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో సుమారు 20 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రాహ్మణ భవన్ ను రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎంపీ వంగగీత శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం ఇదేనని అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నుర్కుర్తి రామకృష్ణ, ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి, ఈఓ రమణ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గా ప్రసాద్, జిల్లా మాదిరాజు అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కోశాధికారి వివిఎస్ ప్రకాష్ రావు, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు పేరి బాబు, శ్రీశ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణమూర్తి, మండల బ్రాహ్మణ కమిటీ అధికార ప్రతినిధి రాయవరపు ప్రభాకర్ రావు, దుర్గా ప్రసాద్, శాస్త్రి వారణాసి సూర్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనకు కార్యక్రమం ఒక భగవంతుడు సృష్టిలో ఇచ్చిన పెద్ద ప్రయారిటీ మీకు ఆ విధంగా ఇచ్చారు. తప్పకుండా ఈ రోజు ఇంకా చదువు, ఇంకా చదువులు ఎక్కువైపోయి అందరూ, అంటే చదువులు ఎక్కువ అంటే బాగా మంచి మంచి చదువులు చదివి విదేశాలకి వెళ్ళిపోవడం వల్ల చాలా దేవాలయం మాకు అనుభవం ఉంది, కనుభవం గారు కనుభవం ఉంది. చాలా దేవాలయాలు పల్లెటూరులోనే దేవాలయానికి బ్రాహ్మణులు దొరకట్లేదు, పురోహితులు దొరకని పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇది వరకు బడిపత్తులు బతకలేక అనేవారు పూజారి ఊర్లో పెద్దల మీద వాళ్ళ దయాదాక్షణ్యాలు వారు ఇచ్చే వస్తువుల మీద ఆధారపడవచ్చు. ఈ రోజు ఆ పరిస్థితి ఉండదు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఈ ప్రభుత్వం ఉంది, మేమందరం ఉన్నాం. తప్పకుండా మనం అందరం కలిసి ముందుకు నడుద్దామని మరి ఎవరైతే కోరుకున్నారో ఈ అభివృద్ధికి కన్నబాబు గారు ఒక మంచి ఆలోచన చేస్తారో తప్పకుండా మేము అందరం కలిసి చేద్దామని తెలియజేస్తూ నమస్కారాలు సార్. సరే, ఇవాళ ఈ బ్రాహ్మణ భవన నిర్మాణానికి మీరు ఏదైతే సంకల్పించి ఆ సత్సంకల్పాన్ని కార్యరూపం తీసుకురావడానికి మీరు పడ్డ కష్టంలో మేము కూడా భాగస్వామ్యం కావడం అనేది నాకు జీవితంలో ఒక సంతృప్తినిచ్చే కార్యక్రమంగా చెప్తాము. పుట్టిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోయే వరకు ప్రతి దశలోనూ మన నమ్మకం, మన విశ్వాసం, మన ప్రతి అడుగుకి బ్రాహ్మణ తోడు లేకుండా ముందు చేయలేము. పుట్టిన గడియల నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే గడియల వరకు ప్రతి దశలోనూ బ్రాహ్మణుల పాత్ర, వారి పట్ల విశ్వాసం ఈ దేశంలో అత్యంత విలువైందిగా భావిస్తూ ఉంటాం. ఒక బ్రాహ్మణుని ఎదురై ఇది మంచి ముహూర్తం అన్నప్రసం చేయమంటే ఆ ముహూర్తానికే చేస్తాం, ఇది మంచి ముహూర్తం పెళ్లి చేయమంటే అదే ముహూర్తానికి చేస్తాం. ఎందుకంటే అది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. మీ చేయి, మీ వాక్కు, మీ ప్రతి చర్య ఈ మానవాళికి మంచి చేస్తుందనే నమ్మకం. కానీ దురదృష్టవశాత్తు ఎంత విద్వత్తున్నా, ఎంత ఉన్నత విద్యావంతులైనా అత్యధిక మంది ఇవాళ పేదరికంలో ఉన్న వర్గాలన్నీ చెప్తే అందులో మొదటి స్థానంలో బ్రాహ్మణులే ఉంటారన్నలో సందేహమే లేదు. ఒకప్పుడు అగ్రహారాలు ఉన్నాయి, ఒకప్పుడు మాన్యాలు ఉన్నాయి, ఒకప్పుడు చాలా ఆస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద లోబీలు ఉన్నాయి. కానీ ఇవాళ చూస్తే చిరిగిపోయి బతకలేక ఏ విధంగా మళ్ళీ మనం జీవనాన్ని గడపాలనుకునే కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు నాకు తెలిసిన వాళ్ళే బ్రాహ్మణులు ఉన్నారన్నలో ఎలాంటి సందేహం లేదు.